ఈ రోజు ఈ పుస్తకం ఆ హెడ్డింగ్ చదివితేనే మనకు దానిలో ఉన్న సెటైర్ అర్థమవుతుంది. అల్లుడు శుద్ధుడు అంటే చంద్రబాబు నాయుడు గారి శుద్ధులు. చంద్రబాబు నాయుడు గారి ఘనకార్యాలు, చంద్రబాబు నాయుడు గారిలో ఉన్న మరో కోణాన్ని పుస్తక రూపంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది నందమూరి తారక రామారావు గారి సతీమణి. కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడు గారు కరకార్యాలు అని అనుకోకుండా మా అల్లుడు శుద్ధులు అనేటువంటి ఒక సెటైరిక్ పేరుతో దాన్ని చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు. పుస్తక రూపంలోకి తీసుకొచ్చారు అంటే దీన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజానీకం అందరూ కూడా చదవాలని వారి అభిప్రాయం. సరే, ఎంతమంది చదవగలుగుతారు, ఎంతమంది తెలుసుకోగలుగుతారు అనే అంశాలను పక్కన పెడితే నేను అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తుందంటే ఈ పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ చదవడానికి ప్రయత్నం చేయండి. చేస్తే చంద్రబాబు గారి నిజస్వరూపం, అసలు స్వరూపాన్ని మరింతగా తెలుసుకుంటాం. ఇంతకుముందు చాలా సందర్భాల్లో మనం తెలుసుకున్నాం, మరింత లోతుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది నా అభిప్రాయం. రాసినటువంటి లక్ష్మీ పార్వతి గారు చంద్రబాబు నాయుడు గారిని అతి సన్నిహితంగా చూసినటువంటి చాలా తక్కువ మంది వ్యక్తుల్లో ఆమె ఒకరు. అలాగే మీరొకటి గుర్తు చేసుకుంటే వారి తోడల్లుడు వెంకటేశ్వరరావు గారు కూడా చాలా సన్నిహితంగా చూశాడు ఆయన్ని. చూసి ఆయన కూడా ఒక పుస్తకం రాశాడు, ఒక చరిత్ర కొన్ని నిజాలు అని. దానిలో కూడా చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని ఆవిష్కరించడానికి ఆయన ప్రయత్నం చేశారు. అందరూ బంధువులే, తోడల్లుడే. అంటే అత్యంత సన్నిహితంగా చూసినటువంటి వ్యక్తులు వారిలో ఉన్నటువంటి అసలైన కోణాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో మరి దీన్ని చూస్తే లక్ష్మీ పార్వతి గారు ఎంత సన్నిహితంగా ఉన్నారంటే ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు, వారి వివాహం జరిగినప్పుడు మేమంతా కాంగ్రెస్ పార్టీ. ఎన్టీ రామారావు గారు వివాహం చేసుకున్న తర్వాత మరి అది ప్రజలు ఏ విధంగా భావించారో నాకు తెలియదు, కానీ జరిగిన ఎన్నికల్లో ఇద్దరు కలిసి ఎన్నికల ప్రచారానికి వస్తే మా గుంటూరులోనే అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది. ఆ తర్వాత ఘన విజయం సాధించారు, ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో అధికార దాహంతో ఆతృత పడుతూ తపన పడుతూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లక్ష్మీ పార్వతి గారి భుజం మీద నుంచి తుపాకి పెట్టి ఎన్టీ రామారావు గారిని కాల్చేశారు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి అధికారం తీసుకోవడం కోసం ఆయన పడినటువంటి పాట్లు కానీ, తాపత్రయం కానీ, ఎత్తుగడ్ల కానీ, నీచమైనటువంటి పనులు కానీ ఒకటి రెండు కాదు, అది చరిత్రలో నిలిచిపోయేటటువంటి మాట. నేను ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే లక్ష్మీ పార్వతి గారు ఎన్టీ రామారావు గారి అధికారం బ్రహ్మాండంగా సాగుతున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూశారు. దీనిలో చాలా విషయాలు, నేనైతే పుస్తకాన్ని మొత్తం చదివేటటువంటి అవకాశం లేదు, కానీ తప్పనిసరిగా నేను చదువుతాను. చాలా విషయాలు దీనిలో పొందుపరిచారు, హెడ్డింగ్స్ అన్ని చూశాము. కొమ్మనేని శ్రీనివాస్ గారు దీనిలో చూసినటువంటి, చదివినటువంటి విషయాలు చూసి ఆశ్చర్యపడి నమ్మాలో వద్దో అనేటువంటి సందేహంలో ఉన్నారు. మీరు ఏమీ సందేహపడాల్సిన అవసరం లేదు, లక్ష్మీ పార్వతి గారు చాలా సన్నిహితంగా చూసి ధృవీకరించుకొని రాసినటువంటి, పుస్తకీకరణ చేసినటువంటి, బ్లాక్ అండ్ వైట్గా చేసినటువంటి విషయాలు నమ్మడానికి భయం మాకు కూడా. పాప ఆయన న్యూట్రల్గా ఉండడం, మేమైతే అది వేరే అంశం, కానీ ఇంత ఘోరం చేశాడా, అంత ఘోరమే చేశాడనుకున్నామే, ఇంత ఘోరం కూడా చేశాడా అనేటువంటి విషయాన్ని
ఒక్కసారిగా నమ్మలేనటువంటి పరిస్థితి వారి ఉపన్యాసంలో నాకు అనిపించింది. నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఇంకా పూర్తి నిజ స్వరూపం తెలియదేమో, ఈమెకి కొంతవరకు తెలిసేమో, కొన్నాళ్ళే ఉన్నారు కాబట్టి పూర్తి నిజ స్వరూపం తెలిసిన వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళ భావమతికి పూర్తి నిజ స్వరూపం తెలుసు, మాట్లాడలేడు. హరికృష్ణకు తెలుసు పాపం చచ్చిపోయాడు, కానీ వాళ్ళందరూ ఏదో కుటుంబం వ్యవహారం అనేటువంటి భావంతో ఉంటారు. నేను ఒక విషయం నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, ఎవరి మీదైనా పుస్తకాలు రాస్తే ఆయన ఇంద్రుడు చంద్రుడు గొప్పవాడు, సమాజానికి సేవ చేశాడు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు, అనేకమైన సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారు, ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద పుస్తకం రాస్తే ఎలా ఉంటుంది? కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి పుస్తకాలు రావు. ఈ నీచుడు దుర్మార్గుడు, అప్పుడు ఎలా మోసం చేశాడు, ఇప్పుడు వీడిని ఎలా మోసం చేశాడు, వాడిని నమ్మకంటారా బాబు, ఈ పుస్తకాలు వస్తుంది. రాసేది ఎవరు? అత్తగారు తోడేళ్ళు రాస్తున్నారు. ఏమో నాకు అర్థం కదా ఈ చిత్రమైన విచిత్రమైన విషయాలు అంటే, ఇస్ ఎ మ్యానిపులేటర్. రాజకీయాల్లో సహజంగా వచ్చినటువంటి వ్యక్తి కాదు. బంధుత్వాలని, డబ్బుని, సెంటిమెంటుని ఆధారం చేసుకొని మోసం చేసి డబ్బు విరివిగా ఖర్చు పెట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ముఖ్యమంత్రి నిలబెట్టుకోవడానికి కూడా అనేక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి మనం ఇలాంటి పుస్తకాలు చాలా చదవలసినటువంటి అవసరం ఉంటుందని కూడా నేను మనవి చేస్తున్నాను. నేను ఒక విషయాన్ని చెప్తున్నా, నేను 1989లో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో నేను రేపటి నుంచి పోటీ చేశాను. కాంగ్రెస్ పార్టీ గెలిచింది మరి చెన్నారెడ్డి గారి నాయకత్వంలో. ఆ రోజు ఎన్నికల ఖర్చులు మీరు తెలుసుకుంటే చాలా ఆశ్చర్యపోతారు, అని నెంబర్స్ చెప్పకూడదు. ఇప్పుడు చాలా సింపుల్, ఇవాళ ఆ డబ్బులు నామినేషన్ రోజు కూడా ఒక ఊరుకు చాలు, అన్ని డబ్బులు ఖర్చు పెట్టి గెలిచాము. అంత సింపుల్గా ఖచ్చితంగా మీరు చరిత్ర ఒకసారి తిరగేయండి, చూడండి, లెక్కేయండి, మేధావులు ఉన్నారు ఇక్కడ. ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఖర్చులు ఉండేవి, ఎన్టీ రామారావు గారు మరణం తర్వాత చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ఖర్చులు ఎలా పెరిగాయి, ఒక్కటి బేరీజు వేస్తే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. డబ్బుతోనే రాజకీయం చేయాలి అనేటువంటి తాపత్రయంతో ముందుకు వెళ్ళి ఎన్నికల ఖర్చులు పెంచేసే తర్వాత వచ్చిన పార్టీలు కూడా అదే పద్ధతిలో ముందుకు వెళ్తున్నాయి. అది వేరే అంశం అనుకోండి, ఆ అంశం దొరికి నేను వెళ్ళదలుచుకోండి. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పేటప్పుడు నందమూరి తారక రామారావు గారి గురించి కూడా కొన్ని మాటలు చెప్పాలి. మాకు నేను ఆయనకి ఎప్పుడు వ్యతిరేకమే. మేము కాంగ్రెస్ పార్టీలో పుట్టాం, కాంగ్రెస్ పార్టీలో పెరిగాం, తర్వాత రాజశేఖర గారి మరణం తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాం. ఇంకా పార్టీ మారని నేను అనుకో, ఆ క్రమం అది రాజశేఖర రెడ్డి వెంట నడిచాం. ఎన్టీ రామారావు గారు ఒక బోడా శంకరు, ఏ విషయం కుట్రలు కుతంత్రాలు అసలు తెలియవద్దు ఆయనకి. నాకు తెలిసినంతవరకు దూరంగా పరిశీలించిన కుట్రలు కుతంత్రాలు తెలిసినటువంటి వ్యక్తి కాదు. మేనేజ్ చేయడం ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి కాదు. డైరెక్ట్గా ప్రజల దగ్గర నుంచి, ప్రజలు చంద్రబాబుకి ఓటేయాల్సి వస్తే మేము ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా చేయడం కోసం చంద్రబాబుకు ఓటేస్తున్నాం అనుకుంటారు తప్ప మేము చంద్రబాబుకి ఓటేస్తున్నాం అని అనుకోరు. కాబట్టి ఆ రోజుల్లో ఒక డైలాగ్ ఉండేది, నిజమో కాదో నాకు తెలియదు, ఎవరినైనా నిలబెట్టి గెలిపించగలను అని మాట, మొదటి మాట ఈ రాష్ట్రంలో అన్నది ఎన్టీ రామారావు. ఆయన ఎక్స్ వై జెడ్ కాదు, నేను ఎవరిని పెడితే వారు గెలుస్తారు. అంటే నాకు మధ్యన, నాకు ఓటర్లకి మధ్యన ఒక మనిషి ఎమ్మెల్యే కావాలి కాబట్టి ఒక మనిషిని పెడతాను, ఓటర్లు నాకే ఓటేస్తారు అనేటువంటి విశ్వాసాన్ని పొందగలిగాడంటే ఏంటంటే డైరెక్ట్గా ఓటర్తో కనెక్షన్. ఆ కనెక్షన్ ఏ రాజకీయ నాయకుడికి లేదు ఆంధ్ర రాష్ట్రంలో. ఇందిరా గారికి ఉండేది మళ్ళా, అంతకుముందు చెన్నారెడ్డి గారు చేశారు, ఆంజీ గారు చేశారు, బ్రహ్మాండ రెడ్డి గారు చేశారు, సంజీవ్ రెడ్డి గారు చేశారు, భవన వెంకటరామరెడ్డి గారు చేశారు, అనేక మంది ముఖ్యమంత్రులు చేశారు.
కానీ ఎవరికి అది ఉండేది కాదు. మళ్ళా అలాంటి లక్షణం వచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మళ్ళా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇలాంటి వ్యక్తులు చాలా అడుగుగా ఉంటారని ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్నాను.